నమస్కారం, సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు సిపి విక్రమ్జిత్ దుగ్గల్ పర్యవేక్షణలో సబ్ డివిజన్ పరిధిలో నేరస్తుల సమగ్ర సర్వే. మంతని టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 22వ వర్ధంతి కార్యక్రమాలు. ఆపదలో ఉన్న రుద్రుడిని ఆదుకున్న సిపి విక్రమ్జిత్ దుగ్గల్. టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలు. నీటిపై రాజకీయం మానాలని రైతుల పక్షాన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఘాటు విమర్శ. 50 డివిజన్లలో 50 వివరాల పట్టికలను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యూ ఇండియా పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం. మంచిర్యాల జిల్లా జిన్నారంలోని కోలంగూడ గ్రామ అభివృద్ధికి 2 లక్షల రూపాయలు అందజేసిన జిన్నారం స్లాట్ స్కూల్. గోదావరి ఖనిలో న్యాయమూర్తి దురుసుగా ప్రవర్తించినందుకు నిరసనగా న్యాయవాదుల ధర్నా. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశం మేరకు ఏసీపీ గౌస్ బాబా ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నేరస్తుల సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏదైనా నేరంకు పాల్పడిన వారి వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా ఆయా పోలీస్ స్టేషన్లలో రికార్డు నమోదు చేయనున్నారు. నేరాలను నియంత్రించడానికి ఈ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందని పోలీస్ శాఖ భావిస్తుంది. అలాగే సమగ్ర నేరస్తుల సర్వేలో భాగంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని రెడ్డి కాలనీ వికాస్ నగర్, గోదావరిఖని బాంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్లో పాత నేరస్తుల ఇళ్లను సందర్శించి వారి ప్రస్తుత స్థితిగతులను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్జిత్ దుగ్గల్ అడిగి తెలుసుకున్నారు. మంతిని టీడీపీ ఆఫీసులో నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేద ప్రజల కోసం పార్టీని స్థాపించారని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పల్లె పల్లె చాటి చెప్పే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని పార్టీ నాయకులు తెలియజేశారు. చేసిన అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించడం జరిగినది. గౌరవనీయులు కీర్చేసులు నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నిరుపేదల కోసం నిర్వహించిన వ్యక్తి తారక రామారావు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మా గౌరవనీయులు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ కొద్ది రోజుల్లో చాలా నూతన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరుగుతుంది. ఈరోజు నుంచి 29 మార్చి వరకు పల్లె పల్లె తెలుగుదేశం కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. ఆ పల్లె పల్లె తెలుగుదేశం కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి కడప కడపకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పల్లె పల్లె తెలుగుదేశం కార్యక్రమం మంత్రిని కాన్ఫరెన్స్ ఏరియాలో మేము రేపు లేదా ఎల్లుండి నుంచి మొదలు పెడతామని చెప్పి అందరికి తెలియజేస్తూ కీర్చేసులు రామారావు గారికి నివాళులు అర్పిస్తూ మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి తెలుగుదేశం నాయకులం సభ నిర్వహించి మాట్లాడేది ఏంటంటే, శ్రీ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ బాధలను అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా బాగా జరుగుతున్నది.
తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి శ్రీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టి పేద ప్రజలకు ఎంతో మేలు చేసినాడు. ఆనాటి ఆ పథకం ఈ రోజు వరకు చాలా గ్రాండ్గా జరుగుతున్నది. దాన్ని ఉద్దేశించి చాలామంది పేదలు, చాలామంది నందమూరి తారకరామారావు గారికి జయజయాలు పలుకుతున్నారు. ఈ రోజు నుండి మేము పల్లె పల్లెలో తిరిగి ప్రతి పల్లెలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల గురించి, ప్రతి పల్లెలో తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళు చేసే పనుల గురించి చెప్పి మా తెలుగుదేశం అవినేతాన్ని చాటి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పార్టీకి సేవ చేసి చాలా కార్యక్రమాలు నిర్వహించి చాలా పార్టీని ఉద్దేశించి చాలామందిని మా వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా చాలా కార్యక్రమాలు చేపట్టి ముందుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ మంత్రి నుండి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకుల రాజాబాబు, కార్యదర్శి మెండె రాజయ్య, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి బూడిద రాజు, మంతని మైనార్టీ మండల అధ్యక్షుడు చాంద్ పాషా, యూత్ అధ్యక్షులు బడుగు మహేష్, జిల్లా అధ్యక్షుడు కన్నూరి ఓదెలు, మహిళా అధ్యక్షురాలు మల్లక్క, మందారవేణ ఓదెలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా వాగు సమీపంలో 2 బైకులు ఢీకొని 1 వృద్ధుడికి గాయాలయ్యాయి. అదే దారిలో వెళ్తున్న రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రంజిత్ దుగ్గల్ తన వాహనంలో చికిత్స నిమిత్తం వృద్ధుణ్ణి ఎక్కించుకుని మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. మంతిని గాంధీ చౌక్ వద్ద ప్రజా సంఘాల టీమాస్ ఫోరం రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. చెప్పినట్టే వినాలి, మేం చెప్పిందే వేదం అన్న సంఘంగా అయ్యాల ప్రభుత్వం నడుస్తా ఉన్నది కనుక ఇవాళ ఈ టీమాస్ అనేటువంటిది సామాజిక తెలంగాణ. ఈ సామాజిక తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి అంటే మేము ఎంతమంది ఉన్నామో మాకు అన్ని అవకాశాలు కల్పించాలనేటువంటి నిరంతరంతో ముందుకు నడుస్తూ ఉన్నది కనుక మరి ఇట్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరాహారదీక్ష చేసి ఒకరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ ప్రయత్నం సఫలీకృతమవుతుందని విశ్వాసం మనకు లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం నిరంకుశమైనటువంటి ప్రభుత్వం, రాజరికానికి పోలినటువంటి ప్రభుత్వం, హిట్లర్ ముసోల్ని పటిష్టాలకు మించినటువంటి నియంతగా ఉన్నటువంటి ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వం మీద సమరశీలమైన పోరాటాలు చేశారు తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదు. ఇక సంవత్సరంన్నర ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మళ్ళీ గిమ్మిక్కులు మొదలు పెట్టిండ్రు. ఆ గిమ్మిక్కులు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే మరి ఇప్పుడే మిగులు రాష్ట్రంగా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు. ఇంకా కూడా దిగదారుస్తారు. కేవలం 4 మాత్రమే అధికారం ఉంటుంది. తగ్గిన ఈనాడు కేవలం ఆ ఒక కుటుంబంలో వాళ్ళే అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు. తగ్గిన మంత్రులందరూ కూడా ఉత్సాహ విగ్రహాలుగా ఉన్నారు. ఆ పరిస్థితి కూడా రేపు ఉండదు. కనుక మనందరం అప్రమత్తంగా ఉండాలి. మన హక్కుల కోసం ఉద్యమించాలి. ఆ ఉద్యమం ద్వారానే మరి అంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ప్రజలు ఈ నిరంకుశమైనటువంటి ప్రభుత్వాన్ని దించడం కోసం ఉద్యమిస్తారని విజ్ఞప్తి చేస్తూ మరి టీమాస్ చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అందరు సహకరించి ముందుకు తీసుకుపోవాలని మనవి చేస్తూ ఉద్యమాభినందనలతో ముగిస్తున్నాను. రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మంత్రిని గాంధీ చౌక్లో ఈ యొక్క ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క దీక్ష ప్రధాన ఉద్దేశం టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి దళితులు ఎవరైతే ఉన్నారో ఎకరం ఉన్నటువంటి వాళ్లకు 2 ఎకరాలు కొనిస్తాం, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు ఇంకొక ఎకరం కొనిచ్చి అవసరమైతే పెట్టుబడి కూడా మేమే పెట్టి దాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది. ఆ ఎన్నికల హామీని కూడా పూర్తిగా మర్చిపోయింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే ఇక్కడ ఈ మంత్రి నియోజకవర్గ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు అటు ఆ 5 మండలాల్లో ఎంతో కొంత పురోగతి ఉన్నది. ఈ 4 మండలాల విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ల భూసే లేకుండా పోతుంది. ఎవరికి డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి, ఎవరికి 3 ఎకరాల భూములు కేటాయిస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా. నీటిపై రాజకీయం మానాలని పెద్దపల్లి జిల్లాకు నీరు రాకపోవడంతో జగిత్యాల, బల్కొండ, మెట్పల్లి నియోజకవర్గాలలో 3,000 మోటార్లతో నీటిని అక్కడి రైతులు అడ్డుకట్ట వేస్తున్నారు.
సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి మోటార్లతో చెరువులు కుంటలు నింపడం వలన మన వద్దకు రావాల్సిన నీరు అక్కడే సరిపోతుంది. కాంగ్రెస్ నాయకులకు రైతులను మభ్యపెడుతూ రోడ్డుకు లాగకండని, ముందుగా జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని నిలదీయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సంతోషంగా పంటలు పండించుకొని అత్యధిక దిగుబడులు సాధించిన విషయం మనందరికీ తెలుసు. అంతకుముందు సంవత్సరం కూడా ఉన్నటువంటి నీటిని ఇవ్వటం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రతి చుక్క నీటిని వ్యవసాయానికి వినియోగించిన ఆలోచనతోనే మరి ఇవ్వటం జరుగుతాం. అదే పద్ధతిలో ఈసారి కూడా ఇవ్వటం జరుగుతాం. మరి రైతులందరికీ ఒక మాట చెప్పినాం, దయచేసి రైతన్నలారా మీరందరూ ఆరుతడి పంటలు వేసుకోండి, పొలాలు వేసుకోవద్దు అని వారికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినాం. కానీ కొంతమంది రైతన్నలు పొలాలు చేసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడతా ఉన్నారు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఈ రైతన్నలు సరైన క్రమంలో సరైన దిశలో చైతన్యపరచకుండా కేవలం నీళ్లు రాలేదన్నటువంటి ఆక్రోశంతో వాళ్ళు రాజకీయ లబ్ధి కొరకు ఆరోపణలు చేస్తూ ఈరోజు ప్రభుత్వంపై బురదలటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే రైతన్నలు గమనిస్తా ఉన్నారు, గత కాలంలో మీరు ఏం చేశారు, మీరు ఏం నీళ్ళు ఇచ్చారో, మీరు ఎన్ని ఎకరాలు నీళ్లు పారిచ్చారో, అవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి రైతన్నలకు నీళ్లు ఇవ్వటానికే మరి కృషి చేస్తా ఉంది. దానికే రాత్రి పగలు అనకుండా మరి అధికార యంత్రాంగాన్ని పురమాయిస్తూ రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి కొంతమంది అక్కడక్కడ రైతులు తెలుసో తెలియకో నీటిని వృధా చేస్తూ అవసరం లేని చోట కూడా వాడుతా ఉన్నారు, దాన్ని అరికట్టి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి వార్డులో ఒక సూచీ బోర్డు ఏర్పాటు చేయాలని న్యూ ఇండియా పార్టీ నాయకులు కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లో మొత్తం అమలు అవుతున్న కార్యక్రమ చిట్టాను అప్ టు డేట్ ప్లే చేయాలని న్యూ ఇండియా పార్టీ నాయకులు కోరారు. కార్పొరేటర్ల మధ్య ఆరోగ్యకర పోటీతత్వం పెరిగి ప్రజలకు మరిన్ని సేవలు అందించగలరని అన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్న వ్యవస్థలన్నీ కార్పొరేషన్లో కూడా ఉండాలని, అలాగే ప్రతి వార్డుకు నేరుగా 1,00,000,000 రూపాయలు కేటాయించి సేవలు అందించాలన్నారు. మనము మన నగరపాలక సంస్థ కమిషనర్ గారికి న్యూ ఇండియా పార్టీ నుంచి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో విషయం ఏంటంటే మన నగరంలో దాదాపుగా 50 డివిజన్లు ఉన్న ఈ 50 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో ఒక వివరాల పట్టికను ఏర్పాటు చేయాలని చెప్పి తనను కోరడం జరిగింది. ఈ వివరాల పట్టికల్లో మున్సిపల్ పరంగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవైతే చేస్తున్నారో మన ప్రభుత్వం తరఫున, స్థానిక ప్రభుత్వం తరఫున, ఆ కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు ఆ యొక్క వివరాల పట్టికలో ప్రతి వార్డులో కూడా ఆ వార్డుకు ఏదైతే అభివృద్ధి చేస్తారో వాటి వివరాలన్నింటినీ కూడా దాంట్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని చెప్పి ఇవాళ కోరడం జరిగింది. అలా పొందుపరచినట్లయితే ఇవాళ మేము ఈ వార్డు సందర్శన చేసినప్పుడు ప్రజల్లో ఉన్న సమస్యల కోసము మేము ఏదైతే వార్డు సందర్శన చేస్తున్నామో అక్కడ తెలుస్తున్నది ఏంటంటే 100,00,000 రూపాయల బడ్జెట్ వచ్చినప్పటికీ కూడా ఈ బడ్జెట్ ఏమవుతుంది, మా దగ్గర ఉన్న చిన్న చిన్న మోరీలను ఈ నల్ల నీళ్లను ఈ ఊడ్చడానికి కూడా వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదా, మరి 100,00,000 రూపాయలు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రజలు ప్రశ్నించడం జరిగింది. మరి మున్సిపల్ అధికారులు మరి మున్సిపల్ పాలకుల మీద వీరందరూ కూడా బాధ్యతాయుతంగా మెదలడము, జవాబుదారితనంగా వారు ఉండవలసిన అవసరము ఇవన్నీ ఉన్నందున మరి ఈ ప్రతి డివిజన్లో కూడా ఆ వివరాల పట్టికలను ఏర్పాటు చేసి ఏ అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధికి ఎంత ఖర్చు అయిందో ఆ కాంట్రాక్టర్ వివరాలు మరి అలాగే ఏదైనా సంక్షేమ పథకాలను ఇట్లా ప్రవేశిస్తే ఆ సంక్షేమ పథకాలకి ఎవరు అర్హులైనారో ఎవరు లబ్ధిదారులు అయినారో మరి వారి యొక్క వివరాలను కూడా దానిలో పొందుపరిస్తే ఇవన్నీ ఎక్కడికక్కడ ప్రజలు మరి వీటిని చూసుకొని ఈ పాలనను మెచ్చుకునే పరిస్థితి ఉంటుంది కనుక. కాబట్టి గౌరవ కమిషనర్ గారు, మేము ఈరోజు ఇచ్చినటువంటి ఈ వినతి పత్రంలో ఉన్నటువంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టి ప్రతి వార్డులో ఈ వివరాల పట్టికలను ఏర్పాటు చేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ ప్రజల తరఫున కోరుతుంది. మీరు
వీలైతే ఒక నెల రోజులలో ఈ వివరాల పట్టికలు 50 డివిజన్లలో 50 ఏర్పాటు చేయాలని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తూ జై న్యూ ఇండియా, జై జై న్యూ ఇండియా. ఈ కార్యక్రమంలో వేముల అశోక్, విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కోలంగూడ గూడెం గత 2 సంవత్సరాలుగా దత్తత తీసుకొని గూడెం అభివృద్ధికి 2 లక్షల రూపాయలు జన్నారం స్లాట్ స్కూల్ ఖర్చు పెట్టడం జరిగింది. రామగుండం సిపి విక్రంజిత్ దుగ్గల్ హాజరై పోలీస్ వారి తరపున గూడెంలోని వృద్ధులకు దుప్పట్లు, యూత్ పిల్లలకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేశారు. కోలంగూడ వాసులతో సిపి పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ గౌస్ బాబు, సిఐ ప్రతాప్, రామగుండం ట్రాఫిక్ సిఐ బుద్ధస్వామి, జన్నారం ఎస్ఐ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయమూర్తి పార్వతపు రవి దురుసుగా ప్రవర్తిస్తున్నందుకు నిరసనగా ధర్నా చేపట్టమని సమావేశానికి అధ్యక్ష వహించిన చక్రపాణి తెలియజేశారు. న్యాయవాదులు ఈ ధర్నాలో భాగంగా ఒక్కరోజు విధులను బహిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో న్యాయవాదుల బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మరియు ఇతర సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలన్న బాధ్యత ప్రభుత్వానికి ఉందని మాజీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉన్నప్పటికీ DIT3, DIT6 కాలువకు నీళ్లు ఇవ్వట్లేదని హరీష్ రావు, ఈటల రాజేందర్ మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. భూపాలపల్లి జిల్లా మలహార్ మండలం వల్లెంకుంట గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించారు. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు నీటి కోసం రైతుల పక్షాన ధర్నా చేస్తే అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలన అని విమర్శించారు. శాంతియుతంగా ధర్నా చేయాలనుకున్న మందకృష్ణ మాదిగను అరెస్టు చేయడం అప్రజాస్వామికం, గాంధేయ పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఈ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని మాజీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందంటే ప్రజాస్వామికంగా గాంధేయవాదంతో వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేసినా నిర్బంధంగా వారిని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతూ ఉన్న సందర్భం ఇది. ప్రత్యేకించి మందకృష్ణ మాదిగ మొన్న ఈ మధ్యలో వారు వారి తన ఆఫీసులోనే దీక్ష చేపడదామని ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్న తరుణంలో అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. అప్రజాస్వామికంగా మరి ప్రజలకు సంబంధించి లేకుంటే వారి ప్రత్యేకమైన ఏదైతే కేటగరైజేషన్ విషయంలో వారు పోరాటం చేస్తూ ఉన్నారో ఆ విషయంలో ప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచింపచేయాలని ఒక దీక్ష చేపడదామని వారి ఆఫీసులోనే తన సొంత ఆఫీసులో దీక్ష చేపడదామని డిక్లేర్ చేసిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా గాంధేయవాదంతో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేసినా కానీ మేము ఊరుకునేది లేదనే తీరు తెరాస ప్రభుత్వం తీరును మేము ఖండిస్తూ తెలుగుదేశం నాయకుడైన ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కూడా అదేవిధంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజాస్వామికంగా ఎవరు ఏం చెప్పినా వినే ఓపిక ఉండాలి, వినే శక్తి ఉండాలి, దాన్ని పరిష్కారం చేసే యోచనలో ఉండాలి తప్ప నిరంకుశ వాదంతో అందరినీ తొక్కుదామనే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వం పనితీరును ఖండిస్తూ ఇంకా రాబోయే సంవత్సర కాలం హయాంలో కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యంగా ముందుకు తీసుకెళ్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకించి పెద్దపల్లి నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం రైతు సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఒక ప్రక్కన ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉన్నప్పటికీ DIT3, DIT6 కాలువకు నీళ్లకు సంబంధించి నీరు ఇవ్వకపోవటం ఈ ప్రభుత్వం చేతకాంతనం. నీళ్ళుండి కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. గొప్పలు చెప్తా ఉన్న హరీష్ రావు, గొప్పలు చెప్తా ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు ఈటల రాజేందర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఇది చేస్తుంది అది చేస్తుంది, రైతులకు రాబోయే కాలంలో
ఓట్లు వస్తున్నాయి కనుక 4000 రూపాయలు ఇస్తున్నామనే ధీమతో పోతా ఉన్నారు తప్ప, ఈ పంటకు సంబంధించి నీరు అందియాలి. మీరు నీరు ఉన్నది నీటిని ఇవ్వమంటే ఇప్పటివరకు కూడా నీటి విషయంలో మాట్లాడకపోవటం, అధికారులతో చర్చించి ఏ విధంగా నీటి మేనేజ్మెంట్ని చేద్దామనే ఆలోచన చేయని ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి కానీ ఇరిగేషన్కు సంబంధించి మాట్లాడే నైతిక కలదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా D83 D86 కాల్వలకు సంబంధించిన నీటిని. మరి ఇప్పటివరకు నీరు రాలే, పంటలు వేసుకున్నారు, మరి పంట చేలకు సంబంధించి నారు ఎండిపోయే కార్యక్రమంలో ఉంది, రబీ మాసం, ఇవన్నీ తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ఈ వ్యవసాయం ఇరిగేషన్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి పనితీరు ఈ విధంగా ఉంది. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నాం నీటిని వదిలి, ప్రత్యేకించి మీరు 15వ తారీఖు వరకు, 15వ తారీఖు వరకు కాదు ఇంకో వారం రోజుల పాటు మొదలుగా నీటి వెళ్తే నీటి కింద వరకు కూడా వచ్చే కార్యక్రమం ఉంటుంది కనుక D83 D86 కాల్వలకు నీటిని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని. మరి అదేవిధంగా ఈరోజు నీటి గురించి రైతులందరూ రోడ్డుపైకి వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తే అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అందరినీ అరెస్ట్ చేసి వారందరినీ కూడా జైలుకు పంపించే కార్యక్రమంలో ఉన్న ఈ ప్రభుత్వం ఈరోజు రైతులు నీళ్ళు అడితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మాజీ శాసనసభ్యులు విజయ రమణారావు గారిని కూడా పెద్దపల్లిలో అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఉన్నాం. D83 D86 నీళ్ళు ఇచ్చేవారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం కళ్ళు తెరిపించన్న రైతులకు నీరు అందించే కార్యక్రమంలో మా వారు ప్రయత్నం చేస్తాం. నీరు ఉన్నదయ్యా ప్రాజెక్టులో నీరు ఇవ్వమంటే ఇయ్యలేని చేతకాని దద్దమ్మల ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు సిపి విక్రమ్జిత్ దుగ్గల్ పర్యవేక్షణలో సబ్ డివిజన్ పరిధిలో నిరస్తుల సమగ్ర సర్వే. మంతని టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 22వ వర్ధంతి కార్యక్రమాలు. ఆపదలో ఉన్న రుద్రుడిని ఆదుకున్న సిపి విక్రమ్జిత్ దుగ్గల్. టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలు. నీటిపై రాజకీయం మానాలని రైతుల పక్షాన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఘాటు విమర్శ. 50 డివిజన్లలో 50 వివరాల పట్టికలను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యూ ఇండియా పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం. మంచిర్యాల జిల్లా జిన్నారంలోని కోలంగూడ గ్రామ అభివృద్ధికి 2 లక్షల రూపాయలు అందజేసిన జిన్నారం స్లాట్ స్కూల్. గోదావరి కనిలో న్యాయమూర్తి దురుసుగా ప్రవర్తించినందుకు నిరసనగా న్యాయవాదుల ధర్నా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.